నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. నాతో పాటు ఈరోజు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి, తెలుగు రచయిత్రి నాతో పాటు ఉన్నారు. ఈ రోజుల్లో తెలుగు అనేది చూసుకుంటే చాలా మందికి కనీసం మాట్లాడడానికి కూడా కరెక్ట్ గా తెలుగు పదాలు అనేవి రావడం లేదు. నార్మల్ గా ఇలా మాట్లాడుతుంటేనే మనకు తెలియకుండానే కొన్ని ఆంగ్ల పదాలు అనేవి దొర్లుతూ అలానే ఉంటూ ఉంటాయి. అటువంటిది గత 60 సంవత్సరాలుగా తెలుగు భాషకు తన సేవ చేస్తూ ఒక రచయిత్రి మనతో పాటు ఉన్నారు. ఆవిడే ఎర్రంశెట్టి పాపగారు. పాపగారితో ఆలస్యం చేయకుండా మాట్లాడదాము. నమస్కారం మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మిమ్మల్ని కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలుగా మీరు రచనలు చేస్తూ ఉన్నారు, మన తెలుగు భాషలో ఈ రచనలు చేయడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే తెలుగు ఒక రకంగా అంతరించిపోతున్న భాష అన్నట్లు ఉంది, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఏమనిపిస్తూ బాధగానే ఉంటుందమ్మా. ఫస్ట్ ఇది ఎంగిలి పదాలు మిగిలి చెల్లాడు తెల్లోడు. ఆ పదాలని దాన్ని అలవాటు చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదొక గొప్ప అనుకుని పదాలని ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అందరికి వస్తాయి అవి. ఎందుకు తెలుగును, బంగారు వంటి తెలుగుని ఎందుకు కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు? అదే మనం అనుకోవాల్సింది. నిజంగా అంతరించిపోతుందమ్మా తెలుగు. మీరు అసలు చిన్నప్పటి నుండి ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేశారు మ్యామ్ రచనలు చేయడం, ఇలా రాయడం, స్టోరీస్ కానీ ఇవన్నీ? 13-14 చందమామలు చదువుకున్నానమ్మా. ఫస్ట్ ఇంట్రెస్ట్ నాకు చందమామ కథలు, నేను కూడా రాయాలి అని అప్పుడు పుట్టింది ఆ స్ఫూర్తి. చందమామ పుస్తకాల నుంచి పుట్టిందమ్మా. కానీ రాసి 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 దెల్ల కింద పెట్టడమే కానీ పంపటం చేతరాదు నాకు. పోస్ట్ ఆఫీస్ అని అది అని ఆ నాలెడ్జ్ లేదు నాకు. అలా పెట్టి పెట్టి పెట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఆంధ్రజ్యోతిలో, విజయవాడ ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ గొప్పకి పోతే అనే ఒక కథ వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి. అది ఎవరు హెల్ప్ చేశారు మీకు అలా పంపించొచ్చు, ఏ విధంగా పంపించాలి? నాకు హెల్ప్ అంటూ తెలియదు, ఎవరిని నేను అడగను. రాసి మా ఇంటికి 4 బజార్లు అవతలే ఆంధ్రజ్యోతి, మాకు సర్వెంట్ ఉన్నాడు నాన్నగారికి, పిడబ్ల్యూడి ఆయన సూపర్నెంట్ సార్, సర్వెంట్ ఉన్నాడు, వాడికి ఇచ్చి ఇది తీసుకెళ్లి ఆంధ్రజ్యోతిలో ఇచ్చిరమ్మని పంపించా. అది తీసుకెళ్లాడు. ఎలా చేరిందో నా అదృష్టమో మరి ఏంటో, ఇది దీనికి ఒక లైన్ కడతాకి వెళ్ళిందో తెలియదు, అది వెళ్ళిపోయింది పడిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నల సపోర్ట్ అదంతా ఎలా ఉండేది? మీ రచనలు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్? అమ్మకి అంత చదువుకున్న ఆవిడే కానీ ఆ చదువు ఉంది 6వ క్లాస్ 7వ క్లాసు, అమ్మకి అంత తెలీదు. నాన్న కూడా పట్టించుకోవాల, నాన్న కూడా జాబు ఎంతసేపు, పిడబ్ల్యూడి రిటైర్డ్ సూపరింటెండెంట్ అయినా నాన్న కూడా పెద్ద తెలీదు. నా ఇంట్రెస్ట్ నాది, నాది నేనే. ఎవరిని నేను అడగటం గానీ రాయటం గానీ లేదు, నేనే రాసుకున్నా, నేనే అలాగే అలవాటు అయిపోయాను. అలాగే మీరు రాసే రచనలు కూడా ఎక్కువ స్త్రీకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి అని చెప్పారు కదా. నేను స్త్రీ తరపు మనిషిని గాను, పురుషుడి తరపు మనిషిని కాను, కాకపోతే రాస్తంటే ఏంటో ఎక్కువ నా పెన్ అటే వంగుతుంది. ఎందుకు మీరు పైకి నేను కాదు అని చెప్పినా మనసు అటే లాగుతుంది. అంటే ఎటువంటి రచనలు ఎక్కువగా ఉంటాయమ్మ మీరు చేసే దాంట్లో? ఉమెన్ కి రిలేటెడ్ గా అయినా, అది బాధకి సంబంధించిందా, హ్యాపీనెస్ ఆ, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిందా, ఎలా ఉంటుంది? అప్పా అందులో న్యాయం ఎంత ఉంది, ఎవరిద న్యాయం ఎవరిద న్యాయం అంటూ రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళి చివరికి మెసేజ్ అనేది నష్టపోయిన స్త్రీకి వెళ్ళిపోతుంది, ఇంత నష్టపోయింది స్త్రీ అనేది అంతే. మీ ఇంట్లో పిల్లలు చదువుతూ ఉంటారా, మీ బాబు గాని మీ పాపలు కాని? ఒక్కళ్ళు చదువురు, ఒక్కళ్ళు కూడా. నాకు 4 పిల్లలు. మా అమ్మ అంటే ఇష్టం, అమ్మ అంటే గౌరవం, మట్టిలో మాణిక్యం అంటారు నా పిల్లలు. కానీ పేజీ తిప్పరు వాళ్ళు. బయట చూస్తేనేమో మీకు ఇన్ని అవార్డులు వస్తున్నాయి, మీరేమంటారు? మీరే నా బుక్స్ ఓపెన్ చేయట్లేదు అన్నారా? వాళ్ళన అనుమతి కాదమ్మా, అసలు పిల్లలు చదవాలనే కోరిక కూడా నాకు లేదు. నా పిల్లలు చదవాలి అనే కోరిక నాకు లేదు, జనం చదవాలని కూడా నేను అనుకోను. కానీ 1000 మందిలో ఒక్కళ్ళైనా, నేను రాసిన దాంట్లో 1000 మందిలో ఒక్కళ్ళైనా కొంచెం దాని గురించి ఆహా మారాలా అనుకుని మారితే చాలు. సొసైటీలో ఒక మార్పు అనేది కష్టం, పరిస్థితులు వచ్చింది అనుకోండి, అదే నాకు ఆస్కార్. మీకు వస్తే ఆస్కార్ అన్నారు, కానీ మీకు చాలా అవార్డులు వచ్చాయి ఇప్పటి వరకు. ఈవెన్ ఫారిన్ లో కూడా మీరు అవార్డ్స్ తీసుకున్నారు. ఆ టైంలో ఎలా అనిపిస్తూ ఉండేది? మొదటి అవార్డు అసలు ఎప్పుడు తీసుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? ఫారిన్ లో తీసుకున్నది కొంచెం సంతోషం వేసింది. అలవాటు పడిపోగా అలవాటు పడిపోగా ఏమవుతుందంటే మొదట్లో ఉన్నంత ఆనందం తర్వాత అలవాటు అయిపోతుంది అంతే.
అలాగే మీరు రేడియోలో కూడా కొన్ని స్టోరీస్ చెప్పడం వర్క్ చేశారని చెప్పి విన్నాను. అదేంటి, అది ఎలా జరిగింది? అది నాకు వింజమూరు శివరామారావు గారని పెద్ద ఆయన మా గురువు గారు మామజారులో ఉండేవారు. ఓకే. మా ఇంటికి నేను రైటర్ అని తెలిసి ఇంటికి వచ్చారు. ఆయన మంచి రైటరు, రేడియోలో మంచి స్థానం ఉంది ఆయన. ఆయన మా ఇంటికి వచ్చి, పాప నువ్వు రాసి ఒక ఆర్టికల్ ఇవ్వమ్మా అంటే, అలా అడిగితే చాలు రైటర్స్ కి ఎలా ఉంటదంటే, డబ్బు మీద కూడా ఉండదు రైటర్స్ కి, ఆర్టికల్స్ ఈ పుస్తకాలు దీని సాహిత్యం మీద ఉన్నంత డబ్బు మీద ఉండదు రైటర్స్ కి, అలా ఉంటది, తప్పకుండా రాసి ఇచ్చేసాను రాత్రిపూట కూర్చుని. అది ఇలా ఇచ్చాను, నాకు కాంటాక్ట్ ఫార్మ్ వచ్చేసింది ఇంటికి. ఓకే. సంతకం పెట్టి ఇచ్చాను, మీరు వచ్చి కాదు చదవండి అన్నారు. చదివాను, ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అక్కడి నుంచి నేను కన్స్యూమర్ కోర్టు మీద సీరియల్ రాయమన్నారు, రాసేసా. కొన్ని నెలలు రాసా. ఆ తర్వాత దానికి అందులో వేదవతి గారు వెళ్ళే ఉంది డైరెక్టర్, చాలా బాగున్నాయమ్మా మీ అని ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇచ్చారు. దాంతో 300 దాకా రాశాను అన్ని కలిపి, ఒక్క రేడియో స్టేషనే కాదు, మొత్తం 300 పైన ఉండొచ్చు. అమ్మ, మీరు ఇవన్నీ స్టోరీస్ రాయడం, ఆర్టికల్స్ అన్ని రాయడం కెత్తైతే, మీరు రేడియోలో అక్కడ కూర్చొని మీ ఓన్ గా మీ వాయిస్ తో మీరు రాసినవి చెప్పడం మరొకెత్తు, అది ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే, అది కరెక్ట్ గా మీరు బాగుంది. మొదటిసారిగా వెళ్ళాను, ఇలా లైట్లు వెలుగుతున్నాయి, అది మేము చెప్పిన అర్థం అవతలు ఉంటారు వాళ్ళు, ఒక్కళ్ళనే రూమ్ లో, ఒక్కళ్ళే ఉంటారు రూమ్ లో, టేబుల్ మీద పెట్టుకు చదవండి అన్నారు. అనగా నీ లైట్ వెలుగుద్ది అన్నారు. కొంచెం భయం వేసింది అమ్మా. భయం వేసిన తర్వాత ఏంటి ఇలా భయపడుతున్నా, నాకు అసలు భయం తెలియదమ్మా, నాకు ధైర్యం ఎక్కువ, నాకు నేను చెప్పుకోకూడదు కానీ నాకు భయం తెలియదు అసలు. 10 అలా వస్తున్నా సరే, ఒక మన జీవితంలో ఏముంది, ప్రాణం ఒకసారే కదా పోయేది అనే ధైర్యం ఉంటది నాకు. అలాంటిది అలా కూర్చుని పేపర్లు చూసుకుని, ఆ పేపర్లు చూసుకున్న లైట్ అలా అన్నారు అవతల నుంచి, ఇక అంటే చదివేసేయండి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అన్నారు. అంటే అబ్బా అనుకుని చూస్తుంది, ఇందిరాగాంధీ లేడీయేగా, ఝాన్సీ రాణి లేడీయేగా, అలా పెద్ద పెద్ద వాళ్ళు అందరిని తెలుసుకుంటే నేను ఆడదని, పర్వాలేదులే, అది జరిగింది అక్కడి నుంచి. బా అమ్మ, మీకు రీసెంట్ గా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి కూడా బెస్ట్ రైటర్ అవార్డు కూడా ఇచ్చారు. ఆ టైంలో అసలు ఎలా ఫీల్ అయ్యారు? అది యూనివర్సిటీ కదమ్మా, నాకు మొదటిసారిగా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు కదా అది, మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చి చాలా ఆనందం అనిపించింది. అంటే నార్మల్ గా ఇప్పుడు అవార్డులు అనేవి మీకు అలవాటు అయిపోయింది జనరల్ గా, అలవాటు, కానీ ఈ అనుభవం అనేది కొత్తగా ఉంది అనుకుంటా. యూనివర్సిటీ ఇచ్చిందనే, ప్రభుత్వం ఇచ్చింది కదమ్మా, ప్రభుత్వం ఇచ్చేటప్పటికి నాకు ఇది కరెక్ట్ అయిందేమోను, అవి కరెక్టే చాలా వచ్చినాయి, మీ మనసుకి సంతృప్తిగా కొంచెం కొంచెం గౌరవం. ఒక 1 వరకు నేను చాలా ఆనందపడ్డా. మా పిల్లలకు ఫోన్లు చేసేసా అమెరికాకి, మా పెద్ద పాపకి చేసా, మా పిల్లలకి చేసా, వాళ్ళు అప్పుడు ఆనందపడ్డారు. కానీ బయటపడరా పిల్లలు, నేను అదిలోనే ఆనందం పడతారు కానీ నేను వాటి కోసం ఎప్పుడు ఎదురు చూడను. అది నా సొంతంగా నాకు నేనే ఆ వచ్చిన ఆనందాన్ని నేనే సరిపెట్టుకుంటా, అది చాలు నాకు. వాళ్ళు ఎంతసేపు అమ్మ బయట వాళ్ళందరూ ఒక అరగంట హాయ్ అంటారు వెళ్ళిపోతారు, వాళ్ళు గుర్తుండదు నాది, నాకే మీకు సంతృప్తి. అది 1,00,000 పెట్టినా దొరకని మన సాటిస్ఫాక్షన్ అది. అమ్మ, మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చింటాయి కదా, ప్రశంసలు చాలా వచ్చింటాయి. అవునమ్మా. మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది ఏంటి? ఎవరు ప్రశంసించినప్పుడు ఎక్కువ ఆనందంగా ఫీల్ అయ్యారు? గుర్తు రావట్లేదు కానీ చాలా మంది, అలవాటు అయిపోయింది అమ్మ నాకు గుర్తుంచుకోదగ్గదే. అమ్మ, నేను మీరు రాగానే రేడియోలో చేశారు కదా ఇది అంతా అడిగినప్పుడు, కాదు నేను గృహిణినే అని చెప్పారు, మీకు ఎక్కువ అదే గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుందా ఇంట్లో పిల్లలకి అన్ని చేసి పెట్టడం చక్కగా, అదే ఎక్కువ హ్యాపీగా ఉంటుందేమో అని నాకు అనిపించింది. అవునమ్మా, ఎంత గెలిచిన తర్వాత పిల్లలందరినీ వదిలేసి నేను రైటర్ని అని చెప్పేసి తిరిగేస్తూ కథలు రాస్తున్నా, నా చదవండి నా చదవండి అని పిల్లలందరూ చెట్టుకోకలు పుట్టుకోకళ్ళు అయితే చివరికి నాకు మిగిలేదు ఏముంటుందమ్మా? పిల్లలు అనాథలు అయిపోయి చదువు సంజలు లేకుండా రోడ్లమ్మట తిరుగుతుంటే ఈ కథలు ఎందుకు, కవితలు ఎందుకు? తల్లికి ఇంపార్టెంట్, నేను ఇల్లు గెలిచాను, నా పిల్లల్ని పూనా యూనివర్సిటీలో పెట్టి చదివించుకొచ్చాను, నా పిల్లలందరినీ అందరూ పీజీలే, నలుగురు పీజీలే చేశారు, ఎక్సలెంట్ జాబులు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు.
నాకు అంతకంటే ఏం కావాలి, నేను రచన చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో పప్పన్న వండుకుని పిల్లలకి ఇంత ముద్ద పెట్టుకుని నేను ఇలా కూర్చున్నా పర్వాలేదు, వాళ్ళు బాగున్నారుగా, నాకు రెస్పాన్స్ బాగుందా లేదా, తీగ ఉంది కదా. కానీ నా పిల్లలకి నేను తిడతానేమో అని చెప్పాను. నేను మొన్నే చదివానమ్మా ఒక చాట, తట్టి లేపితే ఉషోదయం అవుతుంది, తిట్టి లేపితే అమ్మ అవుతుంది అని ఏదో భలే చెప్తారు. నేను తిడతాను పిల్లల్ని, ఇప్పుడు ఎదిగిన తర్వాత తిట్టకూడదుగా, తిట్టను తిట్టా ఇప్పుడు పడేదెవరమ్మా, అసలు ఎవరైనా పడతారా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారంటే మళ్ళీ తల్లి తిడతదా? తిట్టను చిన్న పిల్లలప్పుడే. వాళ్ళ డాడీ ఇష్టం వాళ్ళకి, నా మీద ఇష్టం లేకపోయినా నీ రెస్పాన్స్ తీయగా ఉంది, లేకుండా ఎందుకుంటే తప్పకుండా ఉంటుంది. బయటికి చూపించారు అంతే, చూపించరమ్మా మా పిల్ల, మా అబ్బాయి అసలు చూపించాడు, మా అబ్బాయికి ఇంత ఉంటది నా మీద. కానీ బయట కూడా చూపించాడు, బయటికి ఎవరిని చూపించాడు, నన్నే కాదు. వాడు నిర్ణయాలు, వాడి రాయల్టీ వేరు. ఆడపిల్లలు కాబట్టి తల్లి మీద ప్రేమలు బయట పడతారు, ఎప్పుడైనా వేరే విషయాల్లో పడతారు గాని అన్నిట్లో పడరు. అయితే మొత్తానికి ఇన్ని అవార్డులు వచ్చాయి మీకు, పొట్టి శ్రీరాములు అవార్డు మీకు స్పెషల్ అన్నారు. అవును, అది నాకు ప్రభుత్వం స్పెషల్. ఒక రోజు ఇంట్లో నేను ఏదో పని చూసుకుంటే ఫోన్ వచ్చింది. నిజానికి నేను ఎవరిని అడగను, అసలు ఏది అడగను, ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి, అడిగితే జరిగేది కాదు. ఇది మన దగ్గర స్టఫ్ ఉండాలమ్మా ఫస్ట్, ఆ స్టఫ్ ఉన్నా భగవంతుడి ఆశీర్వచనం కూడా ఉండాలమ్మా, ఆ రెండు కలిస్తే బాగుంటుంది. అయితే ఫోన్ వచ్చింది, అయినంపూడి శ్రీలక్ష్మి గారట. సామాన్యంగా నేను కొంచెం నాకు షుగర్ ఉండటం వల్ల కొంచెం కోపం వస్తుంది, ఈ మధ్య వస్తుంది. వాళ్ళు కంపెనీ ఫోన్లని కోపం వచ్చేసింది నాకు, ఏంటి వీళ్ళు పద్దాక ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని. నేను కొంచెం కేకలేద్దామని అనుకునే లోపల నా పేరు అయినంపూడి శ్రీలక్ష్మి, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నేను ఇలాగా మీకు మిమ్మల్ని మేము ఇలా అవార్డు ఇచ్చి సత్కరిద్దాం అనుకుంటున్నాము అన్నారు. అసలు నాకు జోకులు ఇష్టం ఉండదు, జోకులు ఎవరైనా చెయ్యరు కూడా నన్ను, నేను ఇష్టపడిన జోకుల్లో నాకు నవ్వు రాదు, పూర్తిగా రాదు, ఏదో నవ్వుకుంటా గాని. ఇది జోకా, నాకు అవార్డు ఏమిటి అనుకున్నా. ఆవిడ చాలా కరెక్ట్ గా చెప్పారు, ఏమ్మా మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్న చెప్పింది. చెప్పిన తర్వాత నాకు అప్పుడు సంతోషం వేసింది. మా ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఏంటి నాకు ఇట్లా అవార్డు అంటున్నారు ఏంటంటే, కరెక్ట్ పాప నాకు రాత్రే తెలిసింది మీకు అవార్డు వస్తుందని నేను చెప్పలేదు అంది ఆవిడ. రాత్రి అంతా ఆనంద పడేదాన్ని కదా, నిద్ర లేకుండా చెప్పలేదు ఆవిడ. సర్లే అనుకుని, ఏంటి ఇలా ఆడుకుంటున్నారా అనుకుని నేను వదిలేస్తే తెల్లారి ఆవిడికే ఫోన్ చేశాను, శ్రీలక్ష్మి గారికి. అవునమ్మా మీకు అవార్డు ఉంది అన్నారు. దాంతో ఇక మిమ్మల్ని ద బెస్ట్ రైటర్ కింద మేము టైటిల్ ఇస్తున్నాము అన్నారు. ద బెస్ట్ రైటర్ అని ఇంగ్లీష్ పదం పెట్టారు. దాంట్లో ఏం రాశారంటే, నవ్య కథాంశాల సిరి ఎర్రంశెట్టి పాప అని ఇచ్చారు. వచ్చేసింది నాకు లిస్ట్ వచ్చేసింది, అప్పుడు నమ్మా నేను. ఓకే, ఆవిడకి నేను ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడకి అసలు నా పేరు ఎలా తెలిసింది, 200 మంది పార్టిసిపేట్ చేశారమ్మా దీనికి, చేస్తే వాళ్ళు నన్ను ఎందుకు తీసుకున్నారు, ఎవరు చెప్పారు, అసలు నేను దానికి సరిపోతానా అనుకున్నా. నేను అసలు పెట్టనట్ట, ఎందుకంటే నేను ఏ రికమెండేషన్ చేయను, వాళ్ళు చేయరు ఈ రోజుల్లో, చేయరమ్మా మీకు ఆలు, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఆలు వచ్చినాయి అనుకో, ఆ అమ్మాయికి ఇస్తారు మీరు అవార్డు, నాకెవరు అంత తెలుసు, నేను ఎందుకు అడుగుతానమ్మా. అది అలా ఇచ్చారు, ఆవిడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఆ రోజు ఆ టైంలో అవార్డు తీసుకునేటప్పుడు ఎలా అనిపించింది? మీ పిల్లలకి మీరు ఫోన్ లోనే చెప్పారా? చూసేసారు, అందరు లైవ్ లో అమెరికా వరకు వెళ్ళిపోయింది, చూసేసారు. అప్పుడు కూడా రియాక్షన్ ఏమి ఇవ్వలేదా, జస్ట్ వాళ్ళ వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు? నా కొడుకు ఫోన్ చేసి వెరీ గుడ్ మమ్మీ అన్నాడు. నా చిన్న కూతురు కొంచెం గడుసు పిల్ల, అది సిస్కోలో చేస్తుంది, ఆ పిల్ల అయితే ఎక్కువ మాటలే చెప్పింది నాకు, పొగడతలు అలవాటు లేని పొగడతలుగా గుర్తు రావట్లా. రెండోదేమో మామ్, అబ్బా మామ్ నువ్వు చాలా బాగా రాసావు మామ్, అట్లాగే మామ్. నా పెద్ద కూతురేమో, అమ్మా మాకు ఎందుకు ఉండదమ్మా నీ మీద కథే బయటపడం, అది కొంచెం సౌమ్యురాలు. విజయవాడ ఆవిడ, విజయవాడ పాప, దాని కొడుకు డాక్టర్, దాని కూతురు ఇంజనీర్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు పెద్ద మనవలా? అలా నా ఎంక చూసి నవ్వుకుంటూ ఇంటమ్ముడు తిరుగుతారు, గాని దీని భాష చెప్పరు వాళ్ళు, భాష రాదు వాళ్ళకి, తెలుగే, దీని అబ్రివేషన్ వాళ్ళకి తెలీదు. ఎలా చెప్పాలి, ఫీల్ని ఎలా చెప్పాలి అనేది రాదు, రాదు. లోపల మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఉందో లేదో తెలీదు కానీ వాళ్ళకు ఉంది.
నా పిల్లలందరి నా ఆస్తి నా పిల్లలు. మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కేవలం తెలుగు భాష గురించే కాదు, మన సంస్కృతి ఏంటి, మన అమ్మమ్మలు నాయనమ్మలు మనవాళ్ళ గురించి, పిల్లల గురించి, మనవరాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా బాధ్యతగా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి. తర్వాత ఇప్పుడు పిల్లలు, మీ పిల్లలు బుక్స్ అయితే ఓపెన్ చేసి చదవరన్నారు కదా, మీరు అవార్డులు తీసుకునేటప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? అమెరికాలో ఉన్నారు మొత్తం, నాకు నలుగురు పిల్లలమ్మ అమెరికాలో ఉన్నారు వాళ్ళంతా. ఒక్క పాప, పెద్ద పాపే విజయవాడలో ఉంది. ఓకే. పాప లోన్ ఉంటుంది దానికి, కానీ బయటపడదు. నాతో వచ్చిందిగా మొన్న హైదరాబాద్, నేను అవార్డు తీసుకుంటున్నప్పుడు వచ్చింది, నిలబడింది, ఆనందం. ఎవరు అమ్మని ఎవరు మెచ్చుకోరు, కానీ అమ్మ కావాలి లోపల. ఇక్కడ ఉంటదా? ఉంటదా వాళ్ళకి ఉంటది. సో మనవాళ్ళు మనవరాలు ఏమంటారు మిమ్మల్ని చూసి? మన కొడుకు పెట్టు కూడా హాయ్ నానమ్మ అని ఆడు చాలా ఆనందపడి మెసేజ్లు పెడతా ఉంటాడు. కూతురు పిల్లలు కూడా మెసేజ్లు పెడతారు. పిల్లలందరికీ ఇష్టం. అమ్మ మీది విజయవాడ అన్నారు కదా, అసలు విజయవాడ అంటేనే పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, అది అన్ని రంగాల్లో కూడా. అవును, విజయవాడ స్పెషాలిటీ చెప్తారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది విజయవాడ అనగానే? నా గొప్పే కదమ్మా, నా విజయవాడ అంటే అది తల్లి లాంటిది, నాకు ఇష్టం నా విజయవాడ. ఇప్పటికీ రచనలు చేస్తూనే ఉన్నారమ్మా? కంటిన్యూ చేస్తానమ్మా, చెయ్యి ఆగదు ఆగదు. ఎన్ని రచనలు అయి ఉంటాయి ఇప్పుడు వరకు? 300 ఉన్నాయి. 300 పైన. రెగ్యులర్ గా ఏ టైంలో ఎక్కువ రాస్తూ ఉంటారు? ఏ టైంలో రాయాలనిపిస్తుంది? నాకు అనిపించదు, నాకు ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడే. ఏ టైంలో అనిపించినా వెంటనే ఒక బుక్ తీసేసుకోవడం, రాసేయడం అంతేకాని. ఎవరో చెప్పారు, ఏమండి అక్కడ చెట్లు బాగున్నాయి, చామలు బాగున్నాయి, కొండలు కనపడుతున్నాయి, పుస్తకం తీసుకెళ్ళండి అంటే, ఆ చెట్లు చామలు పువ్వుల దగ్గర అవన్నీ చూసుకుంటూ ఎట్లా వస్తుందమ్మా, రాదుగా. అట్మాస్ఫియర్ చూసి రాయండి అంటాడు, అసలు రాదు నాకు. మీ మనసులో ఆ టైంకి ఆ భావన పడాలి పడాలి. ఇప్పుడు పుణ్యభూమిలో ద్రౌపది రాశాను, అది ఆగల ఇంట్రెస్ట్ నాకు. నాకు ఇష్టమైన బుక్స్ అన్నిటిలో కల్లా పుణ్యభూమిలో ద్రౌపది, దానికే బోల్డ్ వచ్చినాయి నాకు. అవార్డ్స్ ఎంఎస్ గోల్డ్ వేసుకున్నారు దాన్ని. ఓకే, ఇంకొక 10 రోజుల్లో ఇంకో బుక్ రాబోతా ఉంది, రిలీజ్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఎంఎస్ గోల్డ్. మ్యామ్ ఇప్పుడు మీ అమ్మ నాన్న చూసారు మీరు చేసిన రచనలు, మీ పిల్లలు చూసారు, మీ వారు ఎలా ఫీల్ అవుతూ ఉండేవారు? ఆయనకి ఇంట్రెస్ట్ ఏనమ్మా. నా భార్య చక్కగా రాస్తుంది ఏమాయ్ అంట, అలా కొడుతూ వెళ్ళిపోయేవాళ్ళు ఇంట్లో. ఇంట్రెస్టే. ఎప్పుడైనా కొంచెం కాపీ చేసి పెట్టరా అంటే అవి చేయనని. నీ వర్క్ నువ్వే చేసుకోవాలి అనే వర్క్. కానీ రైటింగ్ బాగుండదు అన్నది, కానీ రచనలు మాత్రం మంచి భావంతో వస్తాయి. నేను వేరే వేరే రాయనమ్మా, నాకంత దాంట్లో కావాల్సింది. తక్కువ తక్కువగా రాసుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెంపు తెచ్చుకుంది, ఆవిడ ఆవకాయ మొక్క పెట్టింది, నెయ్యి పోసింది, విస్తరాకు అయిపోయింది, ఈ బాటిల్ రాయను వేస్ట్. పేజీ తర్వాత పేజీ తిప్పెట్టుండాలి రచన, అది నా తత్వం. టెన్ టీవీ వాళ్ళు వచ్చి అడిగారు నన్ను, ఏంటి మీరు స్త్రీల తరపున రాస్తా అంటే, కాదయ్యా నాకు అందరి తరపున రాస్తా నేను అని చెప్పి. అది తెలియకుండానే స్త్రీలు ఎక్కువ ఎలివేట్ అవుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మారారమ్మా, ఆడపిల్లలు మారారు. అదే అడగబోతున్నాను, ఒకప్పుడు అమ్మాయిలు మారారు పాపం, పిల్లలు చదువుకుంటున్నారు. మన మా పోటీ వాళ్ళు కూడా, మేమేం కంతేలేమమ్మా, మా జనరేషన్ ఇంక ఇలా కుంగిపోవాల్సిందే. మాకు ఇలా ఎదిగి చేసేది ఏమీ లేదు. ఆ పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుని ఇలా వెళ్ళిపోవటమే సుఖం, కానీ మేము మారు చేయాల్సింది ఏమీ లేదు. ఇక ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికైనా, కానీ వాళ్ళకి తెలియక పాతకాలపు చెబితే వాళ్ళు నష్టపోతారు. కానీ సాంప్రదాయాన్ని వదులుకోకుండానే ఆధునికతతో బతకాలి. మీరు సాంప్రదాయాన్ని వదలబాకండి, కానీ ఆధునికతతో బతకండి. అంటే ఇలా జుట్టేసుకోండి, ఇలా పెట్టుకోండి, అన్ని బాగుండండి, మీ సాంప్రదాయాలను మర్చిపోబాకండి, అప్పుడు మీకు గౌరవం ఉంటుంది. అది నేను చెప్పేది. జనరల్ గా ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా సాంప్రదాయాలు మర్చిపోకండి అని చెప్పి, ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అమ్మాయిలు అన్ని నేర్చుకుంటున్నారు, అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. బయట మన సాంప్రదాయాలను వదిలేసి బయట కంట్రీస్ కి సంబంధించిన వాటిని ఎక్కువ ఫాలో అవడం, కానీ పబ్స్ క్లబ్స్ ఈ విధంగా ఇటువంటివి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఫుల్ జీవితం ఉండట్లేదు, వాళ్ళ జీవితం ఫుల్ గా సాగించుకోగలుగుతున్నారా? సాంప్రదాయం పెట్టుకుంటూ ప్రేమిస్తూ, మనిషిని ప్రేమించాలి ఎవరిని, ఆ ప్రేమలో ఎన్నో రకాలు ఉన్నాయి, ప్రేమించండి.
మీ స్టాండర్డ్ మీ దగ్గర పెట్టుకోండి, అభిమానం చంపుకోబాకండి, స్ట్రిక్ట్గా ఉండండి, కరెక్ట్గా మాట్లాడండి, అప్పుడు అందరు ఇష్టపడతారు. మీరు ఏ మాట మాట్లాడినా 5 నిమిషాల్లో వాళ్ళకి ఎవరికైనా మనస్సాక్షి ఉంటుంది, అర్థమైపోద్ది. మీరు అటు వెళ్ళిపోతారు, వెళ్ళి ఇటు వస్తే ఏంటి ఇలా మాట్లాడింది, అర్థం కదా. కరెక్ట్గా ఉండండి, జీవితం చివరి వరకు సాగుతుంది. కానీ అలా సాగటం లేదు పాపం మా పిల్లలకి. ఏం చెప్తాం తర్వాత, ఎంత బాధపడుతున్నాయి, ఎంతమందిని చూడటం లేదు నేను. ఫ్యామిలీ తల్లి కూడా, తల్లి తల్లి అంటున్నారు కానీ తల్లి మాట కూడా బహుశా ఎలా ఉంటుందో ఇంట్లో. మా పాప బాగుంది, మా పాప భలే స్టైల్ ఉంది, వెళ్ళింది అనుకుని తృప్తి పడుతుంది తల్లి. కానీ దాని వెనకాల పెళ్ళి ఎంత నష్టపోతుందో అనేది కూడా చెప్పాలి, కొంచెం చెప్పాలి సున్నితంగా. ఇంటే ఆ పాప అదృష్టవంతురాలు. మగపిల్లలు చేయటానికి ఎంత మోసంగా ఉంది చూస్తున్నారుగా అని మగపిల్లలు అనకూడదు. మళ్ళీ వీళ్ళు వీళ్ళ దగ్గర లూజ్ ఉంటేనే వాళ్ళు అవును కదా. అవును అమ్మ, మీరు చాలా రచనలు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా వస్తున్న రచయితలను కానీ రచయితలను కానీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది, వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు? అసలు మన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వింటారా అమ్మ? ఒక మాట చెప్పనా, ఇప్పుడు రచనలు కూడా మన జననాడి పట్టి రాయాలి. సోమయాజులు నేను చాగయ్యని వాళ్ళిద్దరిని తీసుకుని ఒక మంచి ఎన్నో కోట్లు పెట్టి పిక్చర్ తీయండి. ఎవరు చూస్తారు? చూడరు. చిరంజీవిని పవన్ కళ్యాణ్ పెట్టి చూడండి, టికెట్లు దొరుకుతాయా? దొరకవు. చాగయ్య నేను వాళ్ళు నేనేం కించిపోవటం కాదు, వాళ్ళున్న జనరేషన్ వాళ్ళు వద్దు, ఆ పెద్దలు వద్దు, వీళ్ళు కావాలి. అప్పుడు జనరేషన్ బట్టి సమాజాన్ని బట్టి మనం బతకాలి. అందులో కూడా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనే చూసుకుంటూ బతకాలి. అది నేను చెప్పేది. ఇప్పుడున్న జనరేషన్కి మన కల్చర్ గురించి కావచ్చు, ఈ రచనల గురించి కావచ్చు, మన మాతృభాష గురించి కావచ్చు చెప్పాలంటే ఏం చెప్తారు? మాతృభాష అసలు అది దాని ఇది లేనిది కదమ్మా, అది కల్తీ లేనిది కదమ్మా. ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా వేరే భాష మాట్లాడటం విన్నారా మీరు? లేదు. చెన్నై మొత్తం ఎంత గౌరవిస్తారమ్మా తమిళియన్స్ వాళ్ళ భాషని. మనం ఎందుకేమో, అసలు నేను మొన్న ఒక చాటికి వెళ్ళానమ్మా, చాలా ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్టు, 10 నిమిషాలు ఇద్దరు ఇంగ్లీష్లోనే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఒక్కసారైనా తెలుగు మాట్లాడరు ఏంటి అనుకున్నా. ఈ తెలుగులో ఉంటూ విజయవాడలో ఉంటూ ఇండియాలో ఉంటూ ఆ ఇంగ్లీష్ ఏంటమ్మా? అది కూడా ఆంధ్రాలో ఉంది, ఆంధ్రాలో ఉండి చుట్టుపక్కల అంతా ఆంధ్ర వాళ్ళే కదా, ఆ ఇంగ్లీష్ ఏమిటి? పునాది ఏమన్నా ప్రొనౌన్సియేషన్ ఏమన్నా బాగుందా? వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లా మనం మాట్లాడగలవా? లేదు, మాట్లాడలేము. ఆ ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా ఇంగ్లీష్ ఒకటే 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 మాట్లాడుతున్నారు, తెలుగు ఎందుకు మాట్లాడుకోరు? ఆ పిల్లలు కూడా ఆడుకుంటుంటే ఇంగ్లీష్లోనే తిడతారు వాళ్ళని, ఇసుకలో ఆడుతుంటే ఇంగ్లీష్లో తిడతారు వాళ్ళని పార్కుల్లో. వాళ్ళకి తెలుగు వద్దాయిగా? ఇప్పుడున్న పిల్లలు బయట ఆడుకుంటూ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నా, జనరల్ గా ఏదైనా మాట్లాడుకుంటున్నా కూడా వాళ్ళ కాన్వర్సేషన్ అంతా కూడా ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. పిల్లల భాష ఎట్లా ఉంటుందంటే అది గమనించాను, వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, వీడు హిందీ మాట్లాడతాడు, ఇంకోటి తమిళ్, మనోడు తెలుగు, ఒకడు ముగ్గురు మాట్లాడతాడు, ఆడే ఆట అది. ఎలా అర్థం అవుతుందో వాళ్ళకే అర్థం. మూడు భాషలు ఉన్నాయి, మూడు భాషల్లో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆడే ఆట ఒకటే. అంటే కాన్సెప్ట్ ఒకటే అయినా ఆ భాష ఏదైనా పర్లేదు, భాష అర్థం కాదు. ఒరే ఇసుక తీయొద్దురా అని ఒకటి అంటాడు, తమిళ్లో ఇసుక తీయొద్దురా అని ఒకటి అంటాడు, లేకపోతే కొడతానా అంటే ఎందుకు కొడతావు అని వీడు కోపంగా చూస్తాడు. ఆ భావ ప్రకటనలు మనకు కనబడతాయి గాని భాష తెలీదు. అవును, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గురించి కానీ అప్పట్లో మీరు చేసిన రచనల గురించి కానీ చాలా చక్కగా వివరించారు. వీలైతే తప్పకుండా మీ ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోవాలని ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ ఆంధ్రప్రభ వాళ్ళకి, నన్ను ఇంటర్వ్యూ చేసిన తేజస్వి గారికి, మీ ఆంధ్రప్రభకి నా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. సో చూసాం కదా, ఇంటర్వ్యూ అయితే చాలా చక్కగా జరిగింది. మన తెలుగు భాషని తప్పకుండా, అది మన మాతృభాష, కల్మషం లేని భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. మన భాషను మనం మర్చిపోకుండా బయటికి వెళ్ళినప్పుడు అవసరమైతే ఆ లాంగ్వేజ్ని మనం యూజ్ చేయొచ్చు, అది ఇంగ్లీష్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మన భాషను మనం మాత్రం మనం ఎప్పటికీ గౌరవించుకోవాలి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.